I'm sorry. Jump padi tarata kuda. I'm sorry. I'm learning. So na intlo kuda nenu idekku practice chestha. Variki cheppi vanu padta. Warning istha. Chaala saarlu warning istha. Taada pottara balle padtai. కానీ పడిన ముందు చెప్తా, పడిన తర్వాత కూడా కూర్చొని మాట్లాడతా. పడిన తర్వాత వెళ్ళిపోను. అసలు పడిన తర్వాత వెళ్ళిపోనే వెళ్ళిపోను. ఏది ఉన్నా కూడా ఆపేసుకుంటా, వారితో కూర్చుంటా మాట్లాడతా. మాట్లాడి ఏమైందో చెప్తా, ఎందుకో చెప్తా, ఎందుకో ఏమైందో వారన్నీ గ్రహించుకున్న తర్వాత వారు నన్ను కౌగిలించుకుంటారు, ముద్దు పెడతారు, వారితో సమయం గడుపుతా. అవసరమైతే టేక్ ద అమౌంట్ యాజ్ అంటే స్పెండ్ టైమ్ విత్ దెమ్. నేను రీస్కెడ్యూల్ మై అపాయింట్మెంట్స్, ఐ హ్యావ్ సంథింగ్ టు ఫిక్స్ హియర్. ఎందుకంటే లోకం అంతా సంపాదించిన పిల్లల్ని పోగొట్టుకుంటంలో ప్రయోజనమే లేదు. నేను లెక్కప్ప చెప్పాల్సిన మొదట నా కుటుంబం గురించి, తర్వాత సంఘం గురించి. నా కుటుంబాన్ని సరిగా పోషించిన వాడిని, సరిగా నడిపించిన వాడిని, సంఘంలో పరిచయం చేస్తాను తగిన వాడిని. దేవుని వాక్యంలో యాకోబు పత్రిక కూడా అదే ఉంది కదా, ఈవెన్ ఇఫ్ ఆర్ టాకింగ్ అబౌట్ ఎన్ ఎల్డర్ ఫస్ట్ బి రైట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. See, that is the standard. ఈ రోజు కుటుంబాలు ఎట్లా పోతే పోయాలి, నేను మాత్రం సేవ చేసుకుంటాను. ఐ హావ్ స్టడీడ్ ఎ సిరీస్ ఆఫ్ పీపుల్. చరిత్రలోనే మన సమూహాల్లోనే ఎంతో మంది సేవకులు ఉన్నవారు, వారు చేసిన పొరపాటు లేకపోతే వారికి ఉన్న డెస్పరేషన్, అఫ్కోర్స్ వారికి రోషం ఉంది, పౌరుషం ఉంది, ఫీల్ ఉంది, దృష్టి ఉంది. కానీ ఏం మిస్ అయిందంటే దృష్టి, రోషము, ఫీల్ అంతా బయటికి పెట్టి ఇల్లు మర్చిపోయారు. ఇల్లు మర్చిపోతే వారు కొంతకాలం అయ్యేటప్పటికీ వీరు తప్పిపోయారు. అనేక మంది సేవకులు వారు బిడ్డలు చేసిన కార్యాలను బట్టి సేవ ఆపేయవలసిన పరిస్థితి. అనేక మంది సేవకులు వారు సేవలోనే వెళ్ళారు, బిడ్డలు టోటల్ లోకంలోకి వెళ్ళిపోయారు. దేవునికి అవమానం తెచ్చే కార్యాలు వారు సేవ చేద్దామని కొందరు ప్రయత్నం చేసినా ప్రతిఫలం లేదు, అవకాశం లేదు. సో ఇట్ ఈస్ వన్ థింగ్ టు బి ఎ ప్రీచర్, టు బి ఎ టీచర్, అండ్ వన్ థింగ్ ప్రాక్టికల్ లైఫ్. ఈరోజు యంత్రము అందరికి మేము నీతులు చెప్తామండి, చివరికి మన గృహానికి వచ్చేటప్పటికి గయ్యాలు గుహంలాగా ఉంటాడంట. యు సీ దట్ ఈస్ వే నీ కుమార్తె